నమస్తే M NEWS కి స్వాగతం। నా పేరు యశ్వంత్। భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకొని మండపేట టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు 7, 8, 10, 12 వార్డుల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు టిడిపి నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మిఠాయిలు పంచుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కే సాధ్యమైందన్నారు। అలాగే అంటరానితనాన్ని రూపుమాపేందుకు విశేష కృషి చేశారన్నారు। ఈ కార్యక్రమంలో 7, 8 వార్డుల టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలు పెందుర్తి ప్రదీప్, మాజీ కౌన్సిలర్ మందపల్లి దురబాబు, ఎంఆర్పీఎస్ నేతలు వెంటపల్లి జాన్ మార్క్, దూలి జయరాజ్, ముమ్మిడివరపు నారాయణ, టీడీపీ కౌన్సిలర్లు యారమాటి గంగరాజు, కాశీ విశ్వనాథం, టీడీపీ నాయకులు చింతలపూటి సత్యబాబు, గుండు తాతారాజు, మోరంపూడి విజయ్ కుమార్, రాయి దొరబాబు తదితరులు పాల్గొన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ పుట్టినరోజు ఈరోజు। మరి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎవరైతే సముద్రంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూర్చుని ఒక అంబేద్కర్ గారైతేనే మొత్తం రాబోయే కాలానికి ఈ భారతదేశానికి మంచి రాజ్యాంగం ఇస్తారని ఒక ఉద్దేశంతో మరి ఆయన్ని ఈ రాజ్యాంగాన్ని రాసేయడానికి మరి ఒక చైర్మన్గా చేసి మరి ఆయన మాత్రం అందరి ఆశల్ని మరి నిజం చేస్తూ బడుగు బలహీన వర్గాలకి అన్ని మతాలకి అందరికీ సమానత్వం కల్పిస్తూ చక్కని రాజ్యాంగాన్ని ఇచ్చారు। మరి ఈవేళ ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఇచ్చిన రాజ్యాంగంతో ఈవేళ పరిపాలన జరుగుతూ ఉంది। మరి ఆయన బడుగు బలహీన వర్గాలని పేదల్ని అందరినీ కూడా మరి పైకి తీసుకురావాలని సమాజమే మరి అందరికీ కూడా సమాజంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఆయన కోరికని మరి అందరూ పాటిస్తూ ఉన్నారు। ఇంకా అక్కడక్కడ మరి ఆయన ఆశయాలకి మరి తేడాగా నడుస్తున్నప్పటికీ అందరూ కూడా ఆయన ఆశయాల్ని పాటించాలని అందరం కూడా ఆయన అడుగుజాడ నడాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M NEWS ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।